బీజేపీ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉండాలి అని ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు తాళ్లూరి విజయ్ కుమార్ అన్నారు. నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, వ్యవస్థాపక అధ్యక్షుడు పరిసపోగు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాల్లో బీజేపీ అధ్యక్షుల వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. నవంబర్ 30న సీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను చట్టబద్దత కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ గతంలో 2014 ఎన్నికల ముందు బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని ప్రమాణం చేశారు. కానీ రెండోసారి అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఏపీసీడీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదని అన్నారు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఆ రాష్ట్ర ప్రభుత్వం వారు వర్గీకరణ చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చారని, అయినా కూడా ఇంతవరకు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి ముందుకు రాలేదన్నారు. కావున మాదిగ జాతి యొక్క అభివృద్ధికి పాటుపడాలని, ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాళ్లూరు విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూరపాటి రంగయ్య, పెద్దారవీడు మండలం ఇన్ఛార్జ్ కటికల నూకయ్య, పెద్దారవీడు మండల అధ్యక్షులు కొమ్ము శ్రీను, కురిచేడు మండలం ఇన్ఛార్జ్ సి కోటయ్య, రాచర్ల మండల ఇన్ఛార్జ్ చిన్నకొండయ్య తదితరులు పాల్గొన్నారు. జై మాదిగ. నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరు విజయ్ కుమార్ నా పేరు. మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పరిసపోగు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజున రాష్ట్రంలో 13 జిల్లాల్లో బీజేపీ అధ్యక్షుల వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఏబీసీడీ వర్గీకరణను, ముఖ్యంగా మా సమస్య, మా మాదిగల సమస్య ఇది, ఏబీసీడీ వర్గీకరణ చేయాలని రానున్న శీతాకాల సమావేశాల్లో, రేపు 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందువలన అంటే 2014 ఎన్నికల ముందు మోడీ గారు గవర్నమెంట్లోకి, మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని, భారతదేశం మొత్తం చేస్తానని చెప్పి ప్రమాణం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా అది జరగలేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం, 5 జడ్జీల ద్వారా ఈ ఏబీసీడీ వర్గీకరణ గురించి అధ్యయనం చేసి 27/9/2020 ఏ రాష్ట్రం వారికి ఆ రాష్ట్రం వారే ఏబీసీడీ వర్గీకరణ చేసుకోవాలని తీర్పునిచ్చారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. దీనిని పరిగణనలోకి తీసుకొని రేపు 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశంలో ఏబీసీడీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం.